हाई फ्रेंड्स दिस इज मधु यू आर वाचिंग मधु तेलुगु कॉमिक कॉन फ्रेंड्स ई वीडियोలో మనం టోనీ స్టార్క్ స్పైడర్ మ్యాన్ ఫార్ ఫ్రమ్ హోమ్ మూవీలో ఇండియాకి ఎందుకు వచ్చాడు అనేది తెలుసుకుందాం. కొంతమంది ఏమంటున్నారంటే వెడ్డింగ్ కి వచ్చారని, ఇంకొంతమంది సీక్రెట్ మిషన్ కి అని అంటున్నారు. అయితే ఫ్రెండ్స్ నేను ఆఫీసర్ సోర్స్ నుంచి చెప్తాను, అది తీరీ కాదు. అయితే ఫ్రెండ్స్ మనం కొన్ని ఆర్టికల్స్ ని చూద్దాం. అయితే ఫ్రెండ్స్ ఈ ఆర్టికల్ ని రాసింది రాబ్ క్రేన్. అయితే ఈ క్వశ్చన్ని ఫస్ట్ అతను సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ ఇండియా వాళ్ళని అడిగాడు. అయితే దానికి ఆన్సర్గా సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ ఇండియా వాళ్ళు చెప్పారు, మీరు మార్వెల్ అండ్ సోనీ వాళ్ళని అడగండి అని చెప్పారు. దీని తర్వాత కెవిన్ ఫైన్ అడిగితే అతను చెప్పాడు, ఈ సీన్ అనేది సెట్స్ మీదనే షూట్ చేశారంట, ఇండియాకి వెళ్తే చాలా ఖర్చు అవుతుందని సెట్స్ మీదనే చేశారంట, వాళ్ళు కాలిఫోర్నియాలోనే ఇండియా ప్లేస్ లాగా ఎడిట్ చేసి అక్కడనే షూట్ చేశారంట. ఇంతే కెవిన్ ఫై చెప్పాడు, దీనికన్నా ఎక్కువ ఏం చెప్పలేదు అతను. అయితే మీరు అనుకోవచ్చు కెవిన్ ఫై ఆన్సర్ చెప్పలేదు క్వశ్చన్కి, నా దగ్గర అఫీషియల్ ఆన్సర్ ఎలా ఉందని. సింపుల్ ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసే ఉండొచ్చు, ఏదైనా మూవీ తీసాక దాని యొక్క స్క్రిప్ట్ కూడా మనకి రిలీజ్ చేస్తారు. ఆ విధంగా మనకి తెలిసింది స్పైడర్ మ్యాన్ మూవీ రిలీజ్ అయ్యాక స్పైడర్ మ్యాన్ ఒక స్క్రిప్ట్ అనేది మనకి తెలిసింది, అందులో మనకి క్లియర్గా రాశారు. అయితే సరే మరి ఈ సీన్ని మనం ఈసారి స్క్రిప్ట్లో ఏం రాశారా అనేది చూద్దాం. అయితే మీకు మూవీ వర్షన్ గురించి తెలిస్తే నేను ఈ వర్షన్ గురించి మీకు చెప్తాను. అయితే పీటర్కి టోనీ సూట్లో లేడని తెలిసాక అతను అడుగుతాడు, నువ్వు ఎక్కడ ఉన్నావు? దానికి టోనీ చెప్తాడు, ఇండియా. నేనేమనుకున్నానంటే హిందూ టెంపుల్స్ని చూసి కొంచెం పీస్ఫుల్గా ఉందామని అనుకున్నాను, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అయితే స్పైడర్ మ్యాన్ అంటాడు, వావ్, స్టార్క్ లాగా డబ్బులుంటే నువ్వు ఇవన్నీ చేయగలవు. అప్పుడు టోనీ అంటాడు, థ్యాంక్ గాడ్ ఇక్కడ వైఫై ఉంది. అయితే ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను, టోనీ ఇక్కడ హిందూ టెంపుల్ని విజిట్ చేయడానికే, పీస్ఫుల్గా ఉండడానికే, కొంచెం స్పిరిచువాలిటీ గెయిన్ చేయడానికే వచ్చాడు. నిజం చెప్పాలంటే కొంతమంది రియల్ వరల్డ్లో కూడా ఇదే పని చేస్తారు. ఉదాహరణకి స్టీవ్ జాబ్స్ మార్క్ రుబర్స్కి అతను చెప్పాడు, ఒకవేళ నీకు టైం దొరికితే ఇండియాని విజిట్ చేయమని. మీ అందరికీ తెలిసే ఉండొచ్చు స్టీవ్ జాబ్స్ ఎవరు అనేది, ఒకవేళ తెలియకపోతే కామెంట్ సెక్షన్లో రాయండి. అయితే ఫ్రెండ్స్ ఇండియా ఇలాంటి కేటగిరీలో ఎప్పుడూ టాప్ ఉంటుంది, ఎందుకంటే ఇండియానే యోగాని ఇచ్చింది ప్రపంచానికి, అలానే స్పిరిచువాలిటీని కూడా ఇచ్చింది. ఇక్కడనే మనం పీస్ని తెచ్చుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్ ఈ సీన్లో మనం లార్డ్ గణేష్ ఒక స్టాచ్యూని చూడవచ్చు, అలానే ఈ సీన్లో కూడా మనం టెంపుల్ని చూడవచ్చు. అయితే టోనీ అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఇండియన్ స్కూల్స్ ఒక డ్రెస్ని చూడవచ్చు. అయితే ఈ సీన్లో వెనకాల మనం చూస్తున్నాం కొంతమంది లేడీస్ దండలు వేసుకున్నారు, ఇది పూజలోనే చేస్తారు, వెడ్డింగ్లో కాదు. ఫ్రెండ్స్ మీకు గుర్తుకుందా ఏజ్ ఆఫ్ ఆల్ట్రాన్లో కూడా మనకు ఒక సర్దార్ కనబడ్డాడు. నేను ఆల్రెడీ ఇండియన్ రిఫరెన్స్ మీద ఒక వీడియో చేశాను. నిజం చెప్పాలంటే మార్వెల్కి ఇండియా వాళ్ళంటే చాలా ఇష్టం. అయితే ఫ్రెండ్స్ ఈ సీన్లో ఈ ఆంటీ దండ వేశాక నమస్తే అని చెప్తుంది. అయితే ఫ్రెండ్స్ నేను ఇండియన్ రిఫరెన్స్ మీద ఆల్రెడీ ఒక వీడియో చేశాను, మీరు కావాలంటే ఆ వీడియోని చూడండి, వీడియో లాస్ట్కి పెడతాను, కావాలంటే చూడండి. అయితే ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నా టోనీ ఇండియాకి ఎందుకు వచ్చాడు అనేది. టోనీ ఇండియాకి సీక్రెట్ మిషన్ కోసం కాదు, వెడ్డింగ్ కోసం కాదు, అలానే బ్రూస్ కోసం కాదు. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే బ్రూస్ బ్యానర్ తప్పించుకోనికి అతను కోల్కతాలోకి వెళ్ళాడు, అలానే ఈసారి కూడా వెళ్ళాడేమోనని టోనీ స్టార్క్ అక్కడికి వెళ్ళారని అనుకున్నారు. అయితే ఫ్రెండ్స్ ఇది తప్పు. టోనీ ఇండియాకి జస్ట్ స్పిరిచువాలిటీ కోసం, పీస్ఫుల్ కోసం వచ్చాడు, ఎందుకంటే అతనికి అందరూ అగెనెస్ట్ అయ్యారు. అంతేకాకుండా క్యాప్టెన్ అతనికి తెలియకుండా చాలా పెద్ద విషయాన్ని దాచాడు, అందుకే టోనీ అతని మైండ్ని పీస్ఫుల్గా ఉంచడానికే ఇక్కడికి వచ్చాడు. అయితే ఫ్రెండ్స్ ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోలో కాస్త మీరు కొత్తగా నేర్చుకున్నారనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.